హాయ్, యా వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది మిత్రులు లాస్ట్ 10 డేస్ నుండి మెసేజ్ చేస్తూ ఉండడం జరిగింది, అన్న హెల్త్ ఎలా ఉంది, జాగ్రత్త అని. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో సెకండ్ టైం కోవిడ్ నుండి సక్సెస్ఫుల్గా రికవరీ అవ్వడం జరిగింది. కాకపోతే బాడీ మాత్రం చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. కమింగ్ 2 ఆర్ 3 డేస్లో మళ్ళీ మనం లాస్ట్ బెంచెస్ సబ్లో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ సైన్స్, అదేవిధంగా మామ్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది ప్రతిరోజు చూడబోతూ ఉన్నాం. సో ఈ వీడియోలో గ్రూప్ డి కోసం కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి అన్న, 2021 చదివితే సరిపోతుందా లేదా 2019 2020 కూడా చదవాలా అనే డౌట్ మీకు చాలామందికి ఉంది. సో ఫస్ట్ సైన్స్ కానీ, సోషల్ కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, నాలుగు కూడా ఓషియన్ లాంటివి, అన్లిమిటెడ్ స్టఫ్ అన్నట్టు. సో ఎంత చదివినా మనకి ఇంకా ఏదో వెలిత అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కో టెక్స్ట్ బుక్లో కానీ, ఒక్కో మ్యాగజైన్లో కానీ మనం అది చదివినప్పుడు ఇంకా అన్సాటిస్ఫైడ్గా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఓషియన్ లాంటివి. కాకపోతే ఈ ఓషియన్లో కూడా మనం జాబ్ క్రాక్ చేయడానికి ఎంతవరకు అవసరం, ఏం అవసరం అనేది అది గ్రహించి అవి వాటి మీద ఎక్కువ మనం పట్టు సాధించాలి. ఒక్కో ఎగ్జామ్కి ఒక్కో స్టాండర్డ్ లెవెల్లో. సో సపోజ్ రైల్వేస్కి అయితే ఒక స్టాండర్డ్ లెవెల్లో, ఎస్ఎస్సీ అయితే ఒక స్టాండర్డ్ లెవెల్లో, గ్రూప్స్ అయితే ఒక స్టాండర్డ్ లెవెల్లో, సివిల్స్ అయితే ఒక స్టాండర్డ్ లెవెల్లో మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో అన్న, ఇప్పుడు ఈ సబ్జెక్టు ఈ బుక్ చదివితే సరిపోతుందా అంటే, ఎవరు కూడా ఏ బుక్ చదివినా సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే ఓషియన్ లాంటివి, ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంటుంది. సపోజ్ సోలార్ సిస్టమ్ గురించి మనం ఒక లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కొరకు ఒక లెవెల్లో ప్రిపేర్ అవుతాం, కానీ ఇంకా దాని గురించి అన్లిమిటెడ్ తెలుసుకోవచ్చు, ఇంకా తెలుసుకుంటూనే ఉండవచ్చు. కానీ మనం ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి, ఏం చదివి మనం జాబ్ తెచ్చుకోగలం అనే దాని మీద మనకు పర్టిక్యులర్గా అవగాహన అనేది ఉండాలి. ఓకేనా? సో గ్రూప్ డి కోసం మనం ఏం చదవాలి అనే దాని మీద నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. మీరు ఏ మ్యాగజైన్ తీసుకున్నా, లేదా మన మెటీరియల్ తీసుకున్నా, లేకపోతే న్యూస్ పేపర్ రీడ్ చేసినా, ఏది చేసినా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే అవి ఓషియన్లో అవి మీకు మంచి నీటి చుక్కల మాదిరి అవి. ఓకే, సో అవి ఖచ్చితంగా చదవాలి. అవి ఏ టాపిక్స్ అనేది మనం చూద్దాం. ఒలింపిక్స్, టెన్నిస్, ఫార్ములా 1 రేసెస్, క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, కామన్వెల్త్ ఫుట్బాల్, ఏషియన్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, కబడ్డీ, బాక్సింగ్, షూటింగ్, చెస్, ఖేలో ఇండియా, పారా ఒలింపిక్ గేమ్స్ ఎక్సెట్రా. ఇంకేం గేమ్స్ ఉన్నా కానీ అది గేమ్స్ అన్నీ కూడా చదవాలి. ఇందులోనే గేమ్స్ అవార్డ్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఫుట్బాల్ కనుక చూసినట్లయితే హాకీ ఐ థింక్ గోల్డెన్ బూట్, లేకపోతే బెస్ట్ గోల్ కీపరు. సో ఇలాంటివి ఇప్పుడు ఐపీఎల్ కనుక చూసినట్లయితే ఆరెంజ్ క్యాప్, ఓకే, ఇలాంటి అవార్డ్స్ కూడా మీరు చూసుకోవాలి. ఈ స్పోర్ట్స్లో వెన్యూ కూడా ఇంపార్టెంట్ కొన్ని గేమ్స్కి. నెక్స్ట్ విన్నర్ ఎవరు, అవి కొన్ని గేమ్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్నిటికి విన్నర్ రన్నర్ ఎవరు, ఓకే, ఇలాంటివి ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ మీకు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా స్పోర్ట్స్ కాలం ఏదైనా కనిపించింది అనుకోండి, సపోజ్ యుఎస్ ఓపెన్లో ఇతను గెలిచాడు, ఎస్ అది ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు ఐడియా రావాలి, అది నోట్స్లో రాసుకోవాలి. లేదా పర్టికులర్ మ్యాగజైన్స్ అవుతూ ఉన్నారు, స్పోర్ట్స్ యుఎస్ ఓపెన్ అది ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు ఐడియా రావాలి, రాసుకోవాలి. సో స్పోర్ట్స్ అనేది కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైజెస్, అవార్డ్స్ కనుక చూసినట్లయితే నోబెల్ ప్రైజెస్, భారతరత్న అవార్డ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున, ఖేల్ రత్న అని ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ సంథింగ్ మార్చారు కదా, ద్రోణాచార్య, అర్జున, కరెక్ట్ చేయండి, ఖేల్ రత్న అయితే మార్చారు అవార్డుని, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా అండ్ లిటరేచర్ అవార్డ్స్లో జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ, బూకర్ ప్రైజెస్, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, ఆస్కార్ అవార్డ్, ఫిలింఫేర్, ఐఎఫ్ఎఫ్ఎం, ఐఫా, సైమ్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, దాదాసాహెబ్, గోల్డెన్ గ్లోబ్, గ్రామీ అవార్డ్స్. నెక్స్ట్ ఇండి అంటే ఇలాంటి అవార్డ్స్ అంటే మనకి
గవర్నమెంట్ ఇచ్చిన అవార్డ్స్ కావచ్చు లేదా ఫిలిం అవార్డ్స్ కావచ్చు కానీ ఇలాంటివి బెస్ట్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇప్పుడు సపోజ్ హిందూ పేపర్ తీసుకోవాలి, హిందూ పేపర్ చదువుతూ ఉన్నారు, అందులో ఆస్కార్ అవార్డ్స్ విజేతల గురించి ప్రకటించడం జరిగింది. ఎస్, అది ఇంపార్టెంట్ రా అని రావాలి మీకు థాట్లోకి, అవి రాసుకోవాలి. ఈనాడు పేపర్ తీసుకున్నా ఆ అవార్డ్స్ పడ్డాయి అనుకోండి, అవి రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ఇండివిజువల్ టాపిక్స్ కనుక చూసినట్లయితే డేట్స్, ఈవెంట్స్, థీమ్స్, బుక్స్ మరియు ఆథర్స్, లాంచ్ వెహికల్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్, అంటే ఇప్పుడు రష్యా ఇండియా సంయుక్తంగా ఎయిర్ షో చేశారు లేకపోతే అక్కడ నావీ దాంట్లో పాలు పంచుకున్నారని కొన్ని నేమ్స్ ఉంటాయి వాటికి, అవి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సిఇఓస్, సిఎం అండ్ గవర్నర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సిఎం అండ్ గవర్నర్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి సెట్లో వచ్చింది లాస్ట్ ఇయర్ 2018లో. ఇండెక్సెస్, సమ్మిట్స్, సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, ర్యాంకింగ్స్, ర్యాంకింగ్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు పాస్పోర్ట్ ఇండెక్స్లో ర్యాంకింగ్ ఎంత అది. నెక్స్ట్ మనకి కనుక చూసినట్లయితే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అవార్డ్స్ ఇస్తారు, అందులో ఎవరు ఏ స్టేట్ ఫస్ట్ వచ్చింది, లేకపోతే బెస్ట్ యూనివర్సిటీస్ ఆ ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చింది ఏంటి, ఇలాంటివన్నీ కూడా చదవాలి. స్పెషల్ అకేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ చూసినట్లయితే రీసెంట్ ఇన్నోవేషన్స్ అంటే రీసెంట్గా ఏమన్నా కనిపెట్టారా లేకపోతే ఇలాంటివి. ఇప్పుడు హెరిటేజ్ సైట్స్ గురించి రీసెంట్గా మనకి రామప్ప హెరిటేజ్ సైట్లో ఇచ్చారు, గుర్తింపు వచ్చింది యునెస్కో వారి చేత. స్పెషల్ అకేషన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఏషియాలోనో ఐ థింక్ వరల్డ్లోనో పెద్ద అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడాలో కడతా ఉన్నారు, సో అలాంటిది. జిఐ ట్యాగ్స్, ఈ జిఐ ట్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే, మేజర్గా ఇవి మాత్రం ఇప్పుడు నేను చెప్పిన 50 టాపిక్స్ ఖచ్చితంగా చదవాలి. మీరు ఏ న్యూస్ పేపరే చదవండి, వేరే మ్యాగజీనే చదవండి, మీరు గూగులే సెర్చ్ చేయండి, ఇవి చదవాలి. ఇవి చదివాక కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయి, అంటే వాటిని మనం ఇలా టాపిక్ వైజ్ చెప్పలేం కదా, టాపిక్ వైజ్ ఇండికేట్ చేయలేము నేమ్ని. సో సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2022 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశం వారు మనకి అతిథులుగా వస్తున్నారు, అంటే సపోజ్ చూసుకున్నట్లయితే ఈసారి తజకిస్తాన్, కిజికిస్తాన్ ఏమని కొన్ని స్థానాలు ఉన్నాయి, ఆ 5-6 కంట్రీస్ నుండేమో వస్తూ ఉన్నారు. 2021లో ఎవరు వచ్చారు, ప్లస్ ఏదన్నా అకేషన్ ఉంటే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఇలాంటివి ఇవన్నీ కూడా చదవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ నేను చెప్తున్నా కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ జీకే అనేది ఓషియన్, ఈ ఓషియన్లో మనకు మంచి నీటి ఈ విధంగా ఉపయోగపడేవి చదవాల, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరెక్టే అన్న, మరి ఇవన్నీ చదువుతాం. ఓకే ఓకే, ఇవన్నీ చదువుతాం. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీరు చెప్పినట్లు పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే స్పెసిఫై చేశారో అలాంటివన్నీ కూడా మేము చదువుతాం ఇంపార్టెంట్ అనిపించినాయి అన్నీ. ఓకే, సో అవన్నీ మరి పర్ఫెక్ట్. కానీ 2021 మాత్రమే చదివితే సరిపోతుందా, లేదా 2021 చదివితే సరిపోతుందా, లేదా 2019 ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ చదివే వాళ్ళు దయచేసి క్లియర్గా వినండి. మీరు 2018 గ్రూప్ డి ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే 2018 అక్టోబర్ ఆ టైంలో ఎగ్జామ్స్ అయ్యాయి అవి. అప్పుడు 2016 క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ ఎగ్జాము ఓన్లీ 2-3 డేస్లో అయిపోయే ఎగ్జామ్ కాదు, అది 2-3 మంత్స్ అంటే సుమారుగా దగ్గర దగ్గర ఒక 70-80 షిఫ్ట్స్కి ఎక్కువగా అయ్యే ఎగ్జామ్స్ ఇవి. కనుక మీరు చదవాల్సింది 2021 పూర్తిగా చదవాలి విత్ ఎక్స్ట్రా పాయింట్స్. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అంటే ఎవరు అటెండ్ అవుతూ ఉన్నారు లేకపోతే ఎవరు ఇన్వైట్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు ఇలాంటివి, ఇప్పుడు అంతర్జాతీయ విమానం అలాంటి పాయింట్స్ కూడా 2021 ప్రతిదీ చదవాలి. 2020 కూడా ప్రతిదీ చదవాలి. 2020-2021 స్పోర్ట్స్ చదవాలి, అవార్డ్స్ చదవాలి, ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చదవాలి. మరి 2019 ఏం చేయాలన్నా వదిలేయాలంటే 2019 వదిలేయకూడదు. 2019లో స్పోర్ట్స్ మరియు అవార్డ్స్ 100% మీరు చదివి తీరాల్సిందే. స్పోర్ట్స్ మరియు అవార్డ్స్ 2019 కూడా చదివి తీరాల్సిందే. 2020-2021 మాత్రం కంప్లీట్గా చదవాలి, 2019 మాత్రం స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ చదవాలి. మనం గ్రూప్ డి కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ నుండి టోటల్గా మనకి జనరల్ అవేర్నెస్ నుండి అంటే
మనకి కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే ప్లస్ సోషల్ ఈ మూడు కలిపి కూడా 20 మార్కులు మనకి గ్రూప్ డిలో కేటాయించడం జరిగింది. సో ఇందులో కనుక చూసినట్లయితే మన కరెంట్ అఫైర్స్ 8 to 12 మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుండే రావచ్చు. 8 to 12 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుండే రావచ్చు. ఈ 8 to 12 మార్క్స్లో కూడా 6 మార్క్స్ మినిమం 6 మార్క్స్ 7 మార్క్స్ కూడా మనకు స్పోర్ట్స్ నుండి అవార్డ్స్ నుండి ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్న మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు, సిఎంసీ కావచ్చు, ఆ థీమ్సే కావచ్చు, ఇందులో నుండే మనకు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుండే వస్తాయి. కేవలం ఇక్కడ మనం ఇండికేట్ చేసిన టాపిక్స్ నుండే రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఆ 30% ఏదైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా పాయింట్స్ అని చెప్పానుగా, ఆ ఎక్స్ట్రా పాయింట్స్ నుండి రావడం జరుగుతుంది. కనుక మీరు ఖచ్చితంగా 2021 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చదవాలి, 2020 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చదవాలి, 2019 స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ చదవాలి, అండ్ కన్ఫ్యూజన్ అవ్వకుండా చదవాలి. కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా చదవాలి, ఎందుకంటే నేమ్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకేనా? సో అది మాత్రం మైండ్లో పెట్టుకొని చదవండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు చాలామంది అపోహపడుతూ ఉన్నారు ఎన్టీపీసీ కట్ ఆఫ్ హో హై రేంజ్లో ఉంది, మరి గ్రూప్ డి కూడా హో హై రేంజ్లో పోతుందా అనేది. ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రాసెస్సే ఈసారి బుల్షిట్ ప్రాసెస్. ఒక పర్సన్కు 5 ఛాయిస్లు సెకండ్ పేపర్లో 5 ఛాయిస్ ఇవ్వడం అనేది దానంత దరిద్రపు కొట్టు ఆలోచన మరి ఎందుకు వచ్చిందో రైల్వేస్కి, కానీ దానంత బుల్షిట్ ప్రాసెస్సే లేదు. సో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్సే కంప్లీట్లీ అన్ఫెయిర్ అది. సో ఆ ప్రాసెస్ గ్రూప్ డికి మీరు ఎలాంటి పొంతన పెట్టుకోకండి దయచేసి. ఓకేనా? సో విష్ గుడ్ లక్. అండ్ రేపు మన ఛానల్ నుండి 2019 నోటిఫికేషన్ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మన ఛానల్ లాస్ట్ పీడిఎఫ్, ఇంకా ఏ నోట్స్ కూడా మీకు అవసరం లేదు. ఓకే? ఏం అవసరం లేదు. మీరు మన మెటీరియల్ చదవండి, రీజనింగ్ చదవండి, 100% సక్సెస్ఫుల్ అవుతాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ మరొకసారి ఎవరైతే నా యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి మెసేజ్ చేశారో వారందరికీ వెరీ థ్యాంక్ఫుల్. సో విష్ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.